బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా నుంచి వీడియో వచ్చి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను అంతకంటే ముందు మీరేం చేయాలో తెలుసు కదా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి అడిగేసేయండి మీకు ఇంకా మరికొన్ని ఇంకెన్నో మంచి మంచి స్టోరీస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను బట్ మీకు నచ్చుతుందని చెప్పేసి నేను ఈ కంటెంట్ అయితే పెడుతున్నాను బట్ నాకైతే ఈ కంటెంట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు బట్ నాకు నా ప్రేక్షకులు నా వీవర్సే నాకు గాడ్స్తో సమానం కాబట్టి మీకు నచ్చేది నేను పెడతాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ చాలా బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బట్ ఈ స్టోరీని డోంట్ మిస్ చేసుకోవద్దు చూసేయండి మరి ఇంకా ఓకే మన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంకా చాలా మంచి స్టోరీ అండి సునీల్ ఇతను ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి ఇతను బయట రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు సులేఖ మన సునీల్ వాళ్ళ ఇంటి ఓనర్ పాపం ఆవిడకి తోడు ఎవరూ లేరు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది కానీ వాళ్ళ ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఈవిడికి ఒక కూతురు వీళ్ళిద్దరూ ఆ ఇంటి మీద వచ్చే ఆదాయంతోనే బ్రతుకుతున్నారు ఆ ఇంటిలో సునీల్ కాకుండా ఇంకో ముగ్గురు కుర్రాళ్ళు అద్దెకి ఉంటున్నారు మమత ఇంటి వానర్ కూతురు 10వ తరగతి చదువుతుంది చదువులో కొంచెం వెనకబడి ఉంటుంది సునీల్ ఆంటీ సులేఖ వాళ్ళ అమ్మాయికి ఇష్టం ఎందుకంటే సునీల్ చాలా నెమ్మదస్తుడు అంతేకాకుండా బాగా చదువుతాడు సులేఖ వాళ్ళ ఇంట్లో మనిషిలాగే ఉండేవాడు మమతాకి చదువులో ఏమన్నా అర్థం కాని విషయాలు ఉంటే చెప్తుండేవాడు మమతాకి పరీక్షల టైం దగ్గర పడింది తనకేమో కొన్ని సబ్జెక్ట్స్ అంటే భయం మమత ఇలా జరుగుతూ ఉండగా పరీక్షలు మొదలయ్యాయి మమతాకి వాళ్ళ అమ్మకి ఒకటే కంగారు మమత ఎలా రాస్తుందా అని సునీల్ భరోసా ఇచ్చాడు కానీ సులేఖకు ధైర్యం సరిపోవడం లేదు వెంటనే దేవుడి గది దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పటానికి మొక్కుకుంది మమత గనక 10వ తరగతి పాస్ అయితే తలనీలాలు అర్పించుకుంటాను అని రిజల్ట్ రానే వచ్చింది అని మొక్కుకుంది రిజల్ట్ రానే వచ్చింది మరి ఆ దేవుడు చల్లగా చూశాడో లేక సునీల్ బాగా చెప్పడం వల్లనో తెలియదు కానీ మమత అయితే పాస్ అయిపోయింది ఆ రిజల్ట్స్ చూశాక సులేఖ ఆనందానికి హద్దు లేకుండా పోయింది వెంటనే తనకి మొక్కుకున్న విషయం గుర్తు వచ్చింది అదే విషయాన్ని మమతతో చెప్పింది మమతకి అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా ఒక్కసారి పోయినట్టు అనిపించింది ఆ విషయాన్ని సులేఖ గమనిస్తూనే ఉంది మమత నువ్వు అలా ఉండకూడదమ్మా ఇది మనకి దేవుడు చేసిన మేలు కాబట్టి మనం తప్పకుండా మొక్కు తీర్చాలి అని అంటుంది వాళ్ళ అమ్మ మమత బాధపడుతూ ఉంది నేను ఇంటర్లో జాయిన్ అవ్వాలి కానీ ఇలా గుండుతో ఎలా అయినా చాలా టైం ఉందిగా చూద్దాంలే అని ఊరుకుంది వేసవి సెలవులకి వెళ్ళి వచ్చాడు సునీల్ మమత పాస్ అయిన విషయం సులేఖ చెప్పింది ఆ విషయం విన్న వెంటనే మమత దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పాడు సునీల్ మమత అంతగా రియాక్ట్ కాకపోవటాన్ని చూసి విషయం ఏమని అడిగాడు సులేఖని విషయం అంతా చెప్పింది సునీల్ నెమ్మదిగా మమత దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇలా చాలాసేపటి వరకు మమత అయితే ఒప్పుకోలేదు చివరికి ఎలాగైతేనే ఒప్పించాడు అందుకు సులేఖ సునీల్ని చాలా మెచ్చుకుంది కానీ సులేఖ ఇంకో విషయాన్ని బయటపెట్టింది తను విధవరాలనని తను శ్రీవారి సన్నిధికి వెళ్ళకూడదు అని మరి ఎలా ఆంటీ గారు అంటే నువ్వే మమతను తిరుపతి తీసుకెళ్లాలని చెప్పింది పాపం ఆంటీ అనుకొని సరే ఆంటీ నేను మమతని శ్రీవారి సన్నిధికి తీసుకెళ్తానని చెప్పాడు సులేఖ చాలా ఆనందించింది మళ్ళీ ఇంతలోనే మొహం దిగాలుగా పెట్టింది ఏంటి ఆంటీ గారు అలా పెట్టారు మళ్ళీ అని అడిగాడు సునీల్ అడిగాడు ఏం లేదు సునీల్ మమతకైతే అక్కడ తిరుపతిలో గుండు చేయించుకుంటుంది మరి నా విషయం ఏంటి అని మనసులో సందేహాన్ని సునీల్ ముందు ఉంచింది అందుకు సునీల్ అవును కదా మరి ఆంటీ విషయం ఏంటా అని ఆలోచించాడు చాలాసేపటికి సునీల్కి ఒక ఆలోచన అయితే వచ్చింది అదేంటంటే ఒక మంగళోన్ని పిలిపించి ఆంటీకి గుండు చేయిస్తే సరిపోతుంది కదా అని అనుకొని ఆ విషయాన్ని సులేఖతో చెప్పాడు
సులేఖ మొహం కొంచెం వెలిగింది కానీ మళ్ళీ అంతలోనే దిగాలుగా పెట్టేసింది అది గమనించిన సునీల్ మళ్ళీ ఏమైంది ఆంటీ అని అడిగాడు బయట నుండి మంగళవాడు మన ఇంటికి రావటం అంటే బాగుండదేమో సునీల్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఏదైనా ఉంటే చెప్పు అని అంటుంది ఇంకా ఏమన్నా ఉంటే చెప్పవా అంది సునీల్ తల చేతితో పట్టుకొని ఆంటీ ఇంత నా వల్ల కాదు మరి ఇంకా నా వల్ల కాదు మీరేమన్నా అనుకుంటే చెప్పండి అని అన్నాడు సులేఖ తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పేసింది సునీల్ నువ్వే ఆ పనేదో కానిచ్చేయి అని అంది అప్పటి వరకు సునీల్ మనసులో కూడా అది మొదలవుతుంది కానీ అడిగితే ఆంటీ ఏమంటుందా అని ఆలోచించాడు ఇక ఈ దెబ్బతో ఎప్పటి నుండో తీరలేదు అన్న నా కోరిక తీరిపోతుంది అని లోలోనే చాలా సంతోషించాడు ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు బయట కనబడకుండా చూసుకున్నాడు సులేఖట ఆంటీ నాకు ఏమీ అభ్యంతరం లేదు కాకపోతే నేను ఎంతవరకు గుండు చేయలేదు ఎవ్వరికి మరి మీకు ఇష్టం అయితే నేను సిద్ధం అని అన్నాడు సులేఖకి సునీల్ అలా అనడం చాలా నచ్చింది అప్పుడు సునీల్ తో మరి నువ్వు గుండు చేయడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకో అని ఒక 200 ఇచ్చింది సునీల్ ఆ డబ్బు తీసుకొని ఏమేం కావాలో అన్నీ కొనడానికి మార్కెట్ కి వెళ్ళాడు కొంచెం సేపటి తర్వాత సునీల్ గుండు చేయడానికి కావాల్సినవన్నీ కొన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు సులేఖ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది సునీల్ సులేఖని పిలిచాడు సులేఖ వచ్చింది సునీల్ ఏమేం తెచ్చాడో అని చూపెట్టాడు అంటే మరి గుండెప్పుడు చేయమంటారు అని అడిగాడు దానికి సులేఖ నీ ఇష్టం సునీల్ కాకపోతే తిరుపతి వెళ్ళే ముందు రోజు అయితే బాగుంటుంది కదా అని అంది దానికి సునీల్ సరే మరి అని తన రూమ్ కి వెళ్ళిపోయాడు ఇంకా అప్పటి నుండి సునీల్ కి సరిగా నిద్ర పట్టడం లేదు రోజు అవే కలలు ఇంకా సునీల్ ని పిలిచింది సునీల్ వెళ్ళాడు సునీల్ ఆంటీ ఒకసారి పిలిచింది సునీల్ వెళ్ళాడు బాబు సునీల్ ఇంటర్ కాలేజీలు తెరిచే టైం దగ్గర పడుతుంది కదా మరి వీలైనంత త్వరగా మీరు తిరుపతి వెళ్ళి వస్తే బాగుంటుంది అంది అందుకు సునీల్ సరే ఆంటీ మరి టికెట్లు ఎప్పటికి తీసుకోమంటారా అంటాడు రేపటికి బుక్ చేసాయి అంది సునీల్ తో సునీల్ కి ఇంకా ఆనందం పెరిగిపోయింది సరే ఆంటీ నేను ఎప్పుడు వెళ్ళి రేపటికి బస్ టికెట్లు తెస్తానని వెళ్ళాడు ఒక అరగంట తర్వాత వచ్చి టికెట్లు ఆంటీ చేతిలో పెట్టాడు ఇక సునీల్ సులేఖతో బాబు మరి నాకు గుండు చేసేస్తే నామకు కూడా తీరిపోతుంది కదా అంది దానికి సునీల్ సరే ఆంటీ నేను అదే అడుగుదామని అనుకుంటున్నాను మరి ఇంకా లేట్ ఎందుకు నేను బట్టలు మార్చుకొని వస్తాను నువ్వు వెళ్ళి గుండు చేయడానికి కావాల్సిన సామాన్లు పట్టుకురా అంది సునీల్ వెంటనే రూమ్ లోకి వెళ్ళి సామాన్లు పట్టుకొని వచ్చేసాడు ఇంతలో బయటకు వెళ్ళిన మమత వచ్చింది సునీల్ మమతతో సులేఖకి గుండు చేయబోయే విషయాన్ని చెప్పదు మమత సరే అని లోపలికి వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది స్టోరీ ఇంకా సునీల్ సులేఖ ఆంటీకి గుండు చేస్తాడా లేకపోతే మమతకి తెలిసి ఏమైనా ఉంటుందా అసలు ఏం జరుగుతుంది స్టోరీలో అని చూడాలి అని అంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయండి ఓకేనా పార్ట్ 1 గనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఎంతో మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఓకేనా ఇంకా మరికొన్ని ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్ మీకు కావాలి అని అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్.